జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఈ రోజు ద్వాదశ రాశుల దినఫలాలు ఎలా ఉన్నాయో తెలియజేయడంతో పాటుగా ప్రశ్నారూఢం అనే అంశం ద్వారా మన జెమినీ టీవీ ప్రేక్షకుల యొక్క జాతక సమస్యలకు చక్కటి పరిష్కారాలను అందించడంతో పాటుగా జ్యోతిష వాస్తు నక్షత్ర విశేషాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జ్యోతిష పండితులు జ్యోతిర్విద్యా విభూషణ బ్రహ్మశ్రీ క్రొత్తపల్లి సురేష్ శర్మ గురువు గారు. మరి ఇప్పుడు గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. ముందుగా పంచాంగ విశేషాలు. గురుగారు ఈరోజు పంచాంగ విశేషాలు తెలియచేయండి. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి షష్ఠి. ఈరోజు సాయంత్రం 4:22 వరకు. ఈరోజు నక్షత్రం ధనిష్ట. సాయంత్రం 5:10 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 7:33 నుండి 9:02 వరకు. తదుపరి అంశం దినఫలాలు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఈరోజు ద్వాదశ రాశుల వారికి దినఫలాలు ఎలా ఉన్నాయో తెలియచేయండి. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశిలోని అశ్విని నక్షత్రం వారికి ఈరోజు వాహన ప్రమాదాలు చిన్న చిన్న ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువగా ఉంది. తలపెట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఎక్కువగా ఉన్నాయి కనుక తద్నివారణ కోసంగాను మరింత అభివృద్ధికరమైనటువంటి జీవితం కోసంగాను శ్రీ మహాగణపతిని మరియు వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వీరికి శుభాన్ని కలిగిస్తుంది. భరణి నక్షత్రం వారికి ఈరోజు విందు వినోదాల్లో పాల్పంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక లాభాలు ఉన్నాయి. తలపెట్టిన పనులు దిగ్విజయంగా సాగుతాయని చెప్పవచ్చు. బంధుమిత్రాదుల సహకారము అన్నీ కూడా తోడ్పాటు అవుతాయని చెప్పవచ్చు. ఇక కృతికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటాయి. చిన్నపాటి వాహన ప్రమాదాలు ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి దుర్వార్త శ్రవణానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. మనోనిబ్బరాన్ని ఎక్కువగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఈ కృతికా నక్షత్రం వారికి మొదటి పాదం వారికి ఎక్కువగా ఉంది. ఈ రాశివారు ఈరోజు అన్ని విధాల శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం శుభాన్ని కలిగిస్తుంది. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు అతి కష్టం మీదైనా సరే పూర్తి చేయగలుగుతారు. సహకారం మిత్రుల నుంచి కానీ తోడబుట్టిన వారి నుంచి కానీ లభించుకున్నప్పటికీ మీదైనటువంటి మొండి పట్టుదలతో ఈరోజు విజయాన్ని అందిపుచ్చుకుంటారని చెప్పవచ్చు. ఇక రోహిణి నక్షత్రం వారికి తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా సాగుతాయి. ఆర్థిక అభివృద్ధి విషయాల్లో చక్కగా ఉంటుంది. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో కానీ అట్లాగే సేవా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీరికి విశిష్ట పురస్కారాలు లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినీ ఇండస్ట్రీ వారికి ఈరోజు బాగా అచ్చొచ్చేటువంటి కాలం. ఇక మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు దిగ్విజయంగా సాగుతున్నప్పటికీ ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటులో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ధనం సకాలంలో చేతికి అందే విషయాల్లో ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ సాయంకాలం వేళ తర్వాత వీరికి అకస్మాత్తుగా ధనయోగం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మొత్తం మీద వృషభ రాశి వారిని చూసినట్టయితే వీరికి ఈరోజు 6 సంఖ్య యోగాన్ని ఇస్తుంది. శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. తరువాత రాశి మిథున రాశి. మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు అనుకున్న పనుల్లో పురోభివృద్ధి కనపడుతుంది. పితృ మూలకమైనటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో ఏర్పడినటువంటి స్తబ్దత తొలగిపోతుంది. మీకు ఇదివరకు అపరిష్కృతంగా ఉన్నటువంటి భూమికి సంబంధించిన వ్యవహారాదుల్లో విజయం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విలువైనటువంటి చేజారిపోయిన పత్రాలు ఆస్తి లాంటివి తిరిగి లభించే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి.
ఇక ఎవరైతే ఆరుద్ర నక్షత్ర జాతకులు ఉన్నారో వీరికి ఈరోజు చిన్నపాటి ఔషధ సేవక ఆస్కారం ఉంది. వాహన మూలకమైనటువంటి ధనవ్యయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాహనాన్ని మరమ్మతులు చేయించే విషయంలోనూ అట్లాగే వాహనాన్ని నడిపే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో హామీలు ఉండడం ఆరుద్ర నక్షత్రం వారికి ఈరోజు అంతగా అనుకూలించదు. దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణం ఉంటుంది. తరువాత తలపెట్టినటువంటి అన్ని పనుల్లో కూడా విజయం వెన్నంటి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులు అమ్మడం ద్వారాను క్రయ విక్రయాల ద్వారాను స్పెక్యులేషన్స్ షేర్లు లాటరీ లాంటి ద్వారా ఆకస్మిక ధనయోగానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇప్పుడు కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని పురవరసు నక్షత్రం వారికి ఈరోజు యోగప్రదమైన కాలం నడుస్తుందని చెప్పొచ్చు. పితృమూలకమైనటువంటి ఆదాయ మార్గాలకి బాట ఏర్పడుతుందని చెప్పొచ్చు. మాతృవర్గీయుల వల్ల మేలు చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రాదుల వలన అట్లాగే పై అధికారుల మెప్పు పొందడం ద్వారాను మంచి శుభాన్ని పొందుతారు. పుష్యమి నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో అన్నింటిలో కూడా వ్యతిరేక అంశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి అట్లాగే న్యాయవాద వృత్తిలోనూ పోలీసు వృత్తిలో ఉన్న వారికి ఈరోజు కొద్దిగా కష్టకాలమని చెప్పవచ్చు. ఇక ఆశ్లేష నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన అన్ని పనులు కూడా శుభంగా జరుగుతాయని చెప్పొచ్చు. ముఖ్యంగా స్పెక్యులేషన్స్ లాటరీలు క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్ రంగంలోనూ అట్లాగే అన్ని రకాల పలసరుకుల వ్యాపారంలో ఉన్నటువంటి వ్యాపారం ఈరోజు మంచి లాభాలు చవి చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈరోజు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని విశేషంగా శ్రీ దుర్గాదేవిని ఆరాధించడం ద్వారా మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. తదుపరి రాశి సింహ రాశి. సింహరాశిలోని మకర నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ తీవ్రమైనటువంటి పట్టుదలతో పనిచేయడం ద్వారా విజయాన్ని అందుకునే విషయంలో ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు. పెద్దల సహకారం ఉంటుంది. ఉపాధ్యాయులకి ఉద్యోగులకి అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఉన్నత ఫలితాలు ఆశిస్తున్నారో వారికి ఈరోజు శుభవార్త శ్రవణం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పుబ్బా నక్షత్రం వారికి ఈరోజు ఆర్థికంగా అంత అనుకూలంగా ఉంటుంది. మరియు కొంతమేర రుణం లభించే అవకాశాలు కూడా ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇక ఉత్తర పలుకుని మొదటి పాదం వారికి ఈరోజు తలపెట్టిన పనులు సవిరీతిలో సాగక చికాకు పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. పిల్లల ఆరోగ్యం స్వల్పపాటి ఆందోళనకి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు ఉన్నటువంటి వారికి ఈరోజు వారిరోజు శ్రీ కార్తికేయ పూజ చేసుకోవడం శుభాన్ని కలిగిస్తుంది. అంటే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం శుభాన్ని కలిగిస్తుంది. తరువాత రాశి కన్యా రాశి. కన్యా రాశిలోని ఉత్తర పలుగుని 2, 3, 4 పాదాల వారికి ఈరోజు 10 అధికారుల వల్ల మాట పడడం లాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ బాస్తో నడిపినటువంటి ఇతర ఉద్యోగ సంబంధమైనటువంటి వ్యవహారాదుల్లో కానీ ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఇక హస్తానక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనులన్నింటిలో కూడా జయం లభిస్తుంది. మాతృవర్గీయులు పితృవర్గీయుల నుంచి ఆర్థిక విషయాల్లోనూ అన్ని విషయాల్లోనూ తోడ్పాటు లభిస్తుంది. ఇక చిత్తా నక్షత్రం 2-3 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులు కొంచెం తలనొప్పిని తెచ్చేవిగా తయారవుతాయి. వివాదాల్లో చిక్కుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. న్యాయస్థానానికి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన స్థితి ఎక్కువగా కనపడుతుంది. ఈ రాశి వారు ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి వారిని మరియు విశేషంగా లక్ష్మీ నారసింహ స్వామిని ఆరాధించడం ద్వారా సకల విధాలైనటువంటి గ్రహ సంబంధమైన దోషాలను తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి రాశి తులారాశి. తులారాశిలోని చిత్తా నక్షత్రం వారికి ఈరోజు ఆర్థికాభివృద్ధి విషయంలో కొంత పెద్దల సహకారం తోడవుతుంది. 3-4 పాదాల్లోని చిత్తా నక్షత్రం వారికి ఈరోజు ఆర్థిక విషయాలన్నీ కూడా అనుకూలంగా వెళ్తాయని చెప్పొచ్చు. దూర ప్రాంతాల నుంచి శుభవార్త శ్రవణం ఉంది. అపరిష్కృతంగా ఉన్న చాలా సమస్యలకు పరిష్కార మార్గం కనుక్కుంటారు. సినీ ఇండస్ట్రీ వారికి మరియు ముఖ్యంగా రైస్ మిల్లు లాంటి వ్యాపారాదులు అట్లాగే భారీ యంత్ర పరికరాలనే వ్యాపారాలు కలిగినటువంటి వారికి భారీ పరిశ్రమలు కలిగిన వ్యాపారస్తులకి ఈరోజు మంచి యోగకాలం అని చెప్పొచ్చు. బ్యాంకుల నుంచి రుణానికి సంబంధించిన మంజూరు పత్రాలకి వాటికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక
స్వాతి నక్షత్రం వారికి ఈరోజు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అట్లాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి రోడ్స్ లాంటి కాంట్రాక్ట్స్ చేస్తున్నటువంటి వ్యాపారస్తులకి ఈరోజు అన్ని విధాల అనుకూలమైన కాలం నడుస్తుందని చెప్పొచ్చు. ఆర్థిక విషయాల్లో స్పష్టత ఎక్కువగా ఏర్పడుతుంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు బంధుమిత్రుల సహకారం తోడవుతుంది. అవివాహితులకు వివాహ విషయాల్లో శుభ ఫలితాలకు ఎక్కువగా ఆస్కారం ఉంది. అట్లాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న వివాదాలు సమసిపోతాయి. కుటుంబ పరంగా ఏర్పడినటువంటి సమస్త చిక్కుల నుంచి బయటపడేందుకు ఈరోజు ఒక అద్భుత అవకాశం మీకు లభిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు కొంతకాలం మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. అష్టమ స్థితి ప్రభావం, అష్టమాధిపతి బుధుడి యొక్క ప్రభావం, 6 గురు సంచారం వల్ల కొంతమేర ప్రతికూలతలు ఎక్కువగా ఉండి మానసికమైనటువంటి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. తన్మూలకంగా చిన్నపాటి శస్త్రచికిత్సలకు కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇక ఎవరైతే అనురాధ నక్షత్ర జాతకులు ఉన్నారో వీరికి ఈరోజు తలపెట్టిన నమ్మకమైనటువంటి వ్యక్తులు, మీరు తలపెట్టిన పనుల్లో మిమ్మల్ని అనుసరిస్తున్నారనుకున్న వ్యక్తుల నుంచి ప్రతిబంధకాలు ఎక్కువగా ఉంటాయి. నమ్మక ద్రోహాలకి ఆస్కారం ఎక్కువగా ఉంది. తలపెట్టిన దగ్గర బంధువులు ఎవరైతే ఉంటారో, అట్లాగే దగ్గర మిత్రులు అనుకున్న వారు ఎవరైతే ఉంటారో, వీళ్ళందరి ద్వారా మీకు ఎక్కువగా ఈరోజు ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు గతంలో చేసుకున్నటువంటి క్రయ విక్రయాలు కావచ్చు, అన్ని రకాల వ్యవహారాదులను ఒకసారి పునఃపరిశీలన చేసుకోవాల్సినటువంటి స్థితి ఎక్కువగా ఉంది. ఇక ఎవరైతే జ్యేష్ఠ నక్షత్రం వారు ఉన్నారో వారికి ఈరోజు అన్ని పనులు కూడా సానుకూలంగా వెళతాయి. దూర ప్రాంతాల నుంచి రావాల్సినటువంటి బకాయిలు వసూలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలోనూ, అలాగే న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, అట్లాగే అగ్నిమాపక మరియు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నటువంటి వారికి ఈరోజు పారితోషికాల విషయంలోనూ, తర్వాత ఇతర ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాత రాశి ధనస్సు రాశి. ధనుసు రాశిలోని మూల నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ తెలివితో దాన్ని పరిష్కరించుకోవడంలో మీకు చాలామంది ఈరోజు సహాయం చేసే స్థితి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భారీ యంత్ర పరిశ్రమలు, అట్లాగే భారీ కాంట్రాక్టులు, ప్రభుత్వంతో లావాదేవీలు నడిపేటువంటి వారు, రాజకీయ నాయకులు, అలాగే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారు, ఎవరైతే సమాజంలో ప్రముఖులుగా ఉంటారో వారికి ఈరోజు మూలా నక్షత్ర జాతకులకి ప్రతిబంధకాల్లో కూడా మీరు మీదైనటువంటి ప్రత్యేకతను చాటుకుని విజయాన్ని సాధిస్తారనడంలో అనుమానం లేదు. ఇక పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన పనుల్లో విజయం చేకూరుతుంది. విందు వినోదాలకు ఆస్కారం, పుణ్యక్షేత్ర సందర్శనానికి ఎక్కువగా ఆస్కారాలు ఉన్నాయి. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ఈరోజు చిన్నపాటి వాహన గండానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వాహనం మూలక ధనవ్యయం, వాహన నష్టం, వాహనం చోరీ జరగడం, ఇటువంటి అంశాలు ఎక్కువగా ఉన్నాయి. పుత్రపుత్రికా విషయాల్లో ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారికి ప్రతిఘటనలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. వీరు ఈనాడు శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం వీరికి శుభాన్ని కలిగిస్తుంది. ఈ ధనుసు రాశి వారు దత్తాత్రేయ స్వామిని ఆరాధించి గురు ప్రార్థన కనుక చేసినట్టయితే శుభం కలుగుతుంది. ఇప్పుడు మకర రాశి. మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు విలువైన తమ అమూల్యమైనటువంటి సమయమునే ధనాన్ని ఎక్కువగా వృధా చేసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మానసికంగా దృఢంగా ఉండని స్థితుల్లో విలువైనటువంటి కొన్ని నిర్ణయాల విషయంలో మీరు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా లాభిస్తాయని చెప్పచ్చు. భూలాభము, వస్త్రలాభము, స్త్రీలాభము, ఇటువంటివన్నీ కూడా యోగంగా ఉన్నాయి. మరి శ్రవణ నక్షత్రం వారికి ఈరోజు అన్ని పనులు కూడా దిగ్విజయంగా ముగుస్తాయి. ఎవరైతే ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల్లో ఉన్నారో వీరికి ఈరోజు భూమి మీద, క్రయ విక్రయాల మీద లాభం ఎక్కువగా ఉంటుంది. భార్యతో ఏర్పడినటువంటి స్పర్ధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇక ఎవరైతే నూతన వివాహ ప్రయత్నాలకి ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారో వారికి, అట్లాగే సంతానార్థులకి కూడా శుభం కలిగే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులైతే పై అధికారుల నుంచి మాట
ఎక్కువగా పడాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా చెయ్యని పనికి చిన్న చిన్న నిందలు మోయవలసినటువంటి స్థితి ఎక్కువగా ఉంటుందని గుర్తించాలి. అలాగే ఇతరులతో ఎక్కువగా కూడా మీరు మీ యొక్క భావాలను వ్యక్తీకరించడం మీకు అంత శ్రేయోదాయకం కాదు. ఈరోజుని ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు వారు తప్పనిసరిగా గుర్తించాలి. ఇక శతభిష నక్షత్రం వారికి ఈరోజు తలపెట్టిన పనుల్లో తమ యొక్క అనవసరమైనటువంటి మాట తీరు వల్ల కావచ్చు, తమ ప్రవర్తన వల్ల కావచ్చు, విలువైన అవకాశం దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి వాదనలకు అవకాశం ఇవ్వకుండాను, అనవసరమైనటువంటి ప్రలాపనలు కానీ ఇటువంటివి ఎక్కువగా చేయకుండా ఉండడం, అవతల వారి భావానికి విలువ ఇవ్వడం ద్వారా శతభిష నక్షత్రం వారు ఈరోజు అన్ని విధాల లాభపడతారని చెప్పచ్చు. మొత్తం మీద శతభిష నక్షత్రం వారు ఈరోజు కొంచెం ఓపిక్గా శ్రద్ధగా అవతలి వారి యొక్క నిర్ణయాన్ని అనుసరించి కనుక తమ ఆలోచనను మార్చుకుంటే శుభాన్ని పొందుతారని చెప్పచ్చు. పురాభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఈరోజు తలపెట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా జరుగుతాయి. అన్ని విషయాలు అనుకూలిస్తాయి. అధికారుల మన్ననలు పొందుతారు. నూతన గృహ ప్రయత్నాలు, వాహన కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. పుత్రపుత్రికా మూలకమైనటువంటి లాభాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. చివరిగా మీనరాశి. మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4 పాదం వారికి ఈరోజు తలపెట్టిన పనులు కొంత శ్రమతోనైనా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా కార్మికులుగా ఉన్నటువంటి వారు, భారీ యంత్ర పరికరాల్లో పనిచేస్తున్నటువంటి వారికి ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో దిగ్విజయం ఉంటుంది. అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే వారికి కూడా ఈరోజు యోగంగా ఉంటుంది. కోరుకున్న చోటికి బదిలీలు కోరుకుంటున్నటువంటి ఉద్యోగులకు ఎవరైతే ఉంటారో ఆ కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు అనవసరమైన వివాదాల్లో చిక్కునే అవకాశం ఎక్కువగా ఉంది. తారాబలాలతో సంబంధం లేని విధంగా మీరు అనవసరమైన వివాదాల్లో చిక్కుకుంటారని చెప్పచ్చు. కొంతమేర మానసికంగా వేదన ఎక్కువగా ఉంటుంది. మీరు అననటువంటి మాటలకి మీరు బాధ్యత వహించాల్సినటువంటి స్థితి, అలాగే చెయ్యని పనులకు మీ మీద అభాండాలు పడే స్థితి ఎక్కువగా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈరోజు చాలా వ్యవహారాదుల్ని వాయిదా వేసుకోవడం, ఎక్కువగా వాద ప్రతివాదాలకు అవకాశం లేకుండా చూసుకోవడం ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మంచి కలిగిస్తుంది. ఇక రేవతి నక్షత్రం వారికి ఈరోజు అన్ని విషయాలు యోగిస్తాయి, లాభసాటిగా ఉంటాయి. వ్యాపారాదులు, ముఖ్యంగా అపరాలు వ్యాపారం చేస్తున్న వారికి చాలా బాగా ఉంటుంది. నూనె అట్లాగే పత్తి వ్యాపారాలు కూడా చాలా లాభాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని విధాలుగా రేవతి నక్షత్రం వారికి యోగమే కలుగుతుంది చెప్పచ్చు. ఈ రాశిలోని ఉత్తరాభాద్ర నక్షత్రం వారు ఈరోజు శని నివారణ దీపాన్ని వెలిగించడం ద్వారా ఏలినాటి శని మూలకంగా సంభవించినటువంటి తీవ్రతని తప్పించుకోవచ్చు. శని నివారణ జ్యోతి వెలిగించి శుభాన్ని పొందండి. ఇవి ఈనాటి ద్వాదశ రాశి ఫలితాలు. తరువాత అంశం నక్షత్ర నిధి. గురుగారు, ఈరోజు నక్షత్ర నిధిలో మాకందరికీ ఏం తెలియచేయబోతున్నారండి? నక్షత్ర నిధి మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రం, దీనికి అధిపతి వసువు. మనం తిథి చూసినట్లయితే కృష్ణ షష్ఠి. ఈ షష్ఠి తిథి ఏదైతే ఉందో ఇది సాయంత్రం 4:22 వరకు ఉంటుంది. తదనంతరం సప్తమి ఉంది. ధనిష్ట నక్షత్రం ఏదైతే ఉందో ఇది 5:10 వరకు ఉంది. తదనంతరం శతభిషం. సో ఎవరైతే తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆరోగ్య విషయాలు కాకుండా ఇక అనారోగ్యమనే కాకుండా మానసికమైనటువంటి బాధలు, అంటే నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి, అట్లాగే దైవ అనుగ్రహం మాకు మీద లేదు, తీవ్రమైనటువంటి బాధపడుతున్నాము, దైవానుగ్రహం ఎన్ని పూజలు చేసినప్పటికీ కూడా, ఎంతమంది ఎన్నో సలహాలు ఇచ్చినప్పటికీ, ఎన్ని రకాల పరిహారాలు చేసినప్పటికీ కూడా మాకు కించిత్తు కూడా మాకు ప్రయోజనం కలగటం లేదు అని బాధపడేటువంటి వారందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏదైతే ఉందో, ఈ షష్ఠి తిథికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి, ఈ నక్షత్రం ఏదైతే ఉందో, ఈ నక్షత్రం ధనిష్ట నక్షత్రం, చిత్త ధనిష్ట మృగశిర, ఈ 3 నక్షత్రాలు కుజుడు ఆధిపత్యంలోకి వెళ్తాయి. ఈ కుజుడు ఆధిపత్యంలోకి వెళ్ళినటువంటి ఈ నక్షత్రాలకి జాతక ప్రకారంగా చూసినప్పుడు కుజుడు అధిపతి అవుతాడు. సో కుజుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అవినాభావ సంబంధం ఉందనేది జ్యోతిష్యం వెలిగిన ప్రతి ఒక్కరికి తెలిసిన సత్యం. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో చేయబోయే ఈ లక్ష్మీ సాధన సన్నిధి ముద్రా ప్రదర్శనం
మీకు సకల కష్టాలని ఖచ్చితంగా మీరు చేయడం ద్వారా ఒక మీకు ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కనబడుతుంది అనే దానికి ప్రత్యక్ష ప్రమాణంగా మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు కనబడుతుంది మీరు ఏం చేయాలి అంటే ఇప్పుడు పంచపల్లవములు అని చెప్పబడిన మర్రి రావి జువ్వి నేరేడు మామిడి ఈ ఐదు ఆకులు మీకు ఏది దగ్గరగా ఇప్పుడు మర్రి ఆకులు దొరుకుతాయి రావి ఆకులు దొరుకుతాయి నేరేడు దొరుకుతుంది మామిడి దొరుకుతుంది ఒక జువ్వి మాత్రమే మీకు గబక్కన దొరకదు సో ఈ నాలుగు ఆకులైనా అట్లీస్ట్ తీసుకొని మీరు ఈ ఆకులన్నిటినీ కూడా చక్కగా ఒక వస్త్రం మీద పరిచేసుకోవాలి ఈ వస్త్రం మీద ఈ ఆకులన్నీ పరిచేసుకున్న తర్వాత ఆ ఆకుల మీద మీరు తూర్పు ఈశాన్యంగా అంటే తూర్పు వైపుగా కూర్చుంటూ కొద్దిగా ఇట కొద్దిగా తిరిగి ఈశాన్యం వైపుకు చూడాలి ఇలా చూస్తూ మీ ముందు గోమయంతో మీరు చక్కగా ఒక అలికి దాంట్లో అష్టదళ పద్మం పెట్టుకోవాలి ఈ అష్టదళ పద్మం అంటే బియ్యపిండి పసుపు కుంకుమతో అలంకరించాలి యథాశక్తి పూలు అక్షతలతో దాన్ని అలంకరించాలి ఇలా అలంకరించినటువంటి ఈ దీపానికి మధ్యలో ఉన్న వృత్తములో లక్ష్మీదేవి యొక్క దీపం ఇది అంటే మీరు ఒక చిన్న లక్ష్మీ పటాన్ని అక్కడ చక్కగా పెట్టుకోవచ్చు ఒక ప్రతిమను ఒక చిన్న పీట మీద లేదా ఒక లక్ష్మీ పటాన్ని చక్కగా అలంకరించుకోవచ్చు లేదా ఒక లక్ష్మీ డాలర్ అయినా ఒక తమలపాకు మీదనో ఒక లేదా బియ్యం పోసి ఒక చిన్న పళ్ళెంలోనో పెట్టేసుకొని దాని ముందు మట్టి ప్రమిదలో కానీ వెండి ప్రమిదలో కానీ రాగి ప్రమిదలో కానీ ఏదో ఒక ప్రమిదలో దీపం పెట్టేసి ఇప్పుడు సన్నిధి ముద్ర అనబడేటువంటి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ముద్ర ఇది ఈ సన్నిధి ముద్ర అని ఇలా వేసి మీరు అమ్మవారి యొక్క చిత్రపటంని చూస్తూ కనకధారా స్తోత్రం కావచ్చు ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం చేసినట్టయితే ఆరోగ్యము సంపదలు అన్నీ మీకు వశపడతాయి ఒకవేళ మీరు ఇలా పెట్టుకొని మీరు ఇలా చేసే సమయంలో ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని మీరు పుస్తకం చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని యూట్యూబ్లో కూడా మీరు చక్కగా డౌన్లోడ్ చేసుకుని వినొచ్చు ఇలా పెట్టుకొని ఆ ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రాన్ని మీరు వింటూ ఇలా పెట్టి లక్ష్మీదేవిని చూడవచ్చు లేదు నోటికి నేర్చుకొని చక్కగా చేయొచ్చు లేదు అక్కడ ఒక చక్కగా ఒక వ్యాసపీఠం పెట్టుకొని ఆ వ్యాసపీఠంలో మనకు కనపడేటట్టుగా కూడా పెట్టుకునేసి స్తోత్రాన్ని మీరు చదువుతూ ఇలా ఒక్క గడియ కాలం 24 నిమిషాలు లక్ష్మీదేవి పూజ చేసి లాస్ట్లో శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం క్లీం జగత్ప్రసూత్రై శ్రీ మహాలక్ష్మి నమో నమః ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపిస్తే తక్షణం ఆ యొక్క తల్లి అనుగ్రహం చేత మీకు సకల శుభాలు కలిగి తీరుతాయి ఇక్కడ భూమిని అలంకరించడం ద్వారా మీరు ధనిష్టా నక్షత్రానికి వసువు అధిపతి కాబట్టి వసువు అనుగ్రహాన్ని పొందుతున్నారు దీపాన్ని పెట్టడం ద్వారా ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుతున్నారు అష్టదళ పద్మం వేసి అందులో గోమయాన్ని అలంకరించి పసుపు పూలతో లక్ష్మి అనుగ్రహాన్ని పొందుతున్నారు ఏకకాలంలో ఈ దీపాన్ని వల్ల మీకు కలిగే శుభాన్ని మీరు అనుభవించి శుభాన్ని పొందాల్సిందే తప్ప నేను మాటలతో వివరించి వర్ణించి చెప్పలేను అనేకమైనటువంటి పరిహారాలు ఇటువంటివి చాలా మన ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి మరి రేపు ఒక పరిహారంతో కలుసుకుందాం నమస్కారం తదుపరి అంశం ప్రశ్నారూఢం గురుగారు మన కార్యక్రమంలోని ప్రశ్నారూఢం అంశంలో మీ ద్వారా వారి జాతక సమస్యలను నివృత్తి చేసుకునేందుకు చాలామంది కాలర్స్ వాట్సాప్ ద్వారా వారి జాతకాలను రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పుడు వారిలో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్రీనివాసరావు గారు లైన్లో ఉన్నారండి వారితో మాట్లాడతాం నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి నిజామాబాద్ నుండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మా పాప గురించి అండి మీ పాప పేరు చెప్తారా అండి రవళి అండి రవళి ఓకే అండి రవళి డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి 1991 ఓకే 1991 జూలై ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు రవళి గురించి ఒకసారి చెప్పండి మ్యారేజ్ లేట్ అవుతుందండి యావలో సెటిల్ అవ్వట్లేదు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు ఆయుష్మాన్ భవ నమస్కారం అండి బాగా వందనాలు ఆషాఢ మాసంలో శుక్ల అష్టమి శుక్రవారం రోజు పుట్టింది చిత్తా నక్షత్రం 4వ పాదం తులారాశిలో పాప పుట్టింది మీ పాపకి
జన్మకాల గ్రహస్థితిలో చిత్తా నక్షత్రంలో పాప పుట్టింది, అప్పుడు మీరు చిన్నపాటి శాంతిని జరిపించి ఉండాలా? మీరు జరిపించారా? జరిపించానండి. సో తర్వాత ఈమెకి ఆనాడు బాలారిష్టంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే గ్రహాలు బలం లేవో అవి, సూర్యుడు బలం లేదండి, బుధుడు యొక్క బలము లేదు, దీని ప్రభావం చేత మళ్ళీ కేతు యొక్క బలం లేదు, దీని ప్రభావం చేత వివాహం విషయంలో ఈమె కొద్దిగా లేట్ అవ్వడం ఉంటుంది, కానీ అది మరీ అంత తీవ్రత అయితే కాదు. ఈమెకి సంతాన విషయంలో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి, కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ, అట్లాగే ప్రేమ వ్యవహారాదులు ఈమెకి అచ్చిరావు. ఈ పాప విషయంలో ఒక సంబంధం దగ్గరగా వచ్చి ఇంచు అంతా పర్వాలేదు బాగున్నది అనుకున్న సందర్భంలో చాలా దగ్గరగా వచ్చే సంబంధం వెళ్ళిపోవడం, ఆ సంబంధాన్ని మానుకోవడం, వారు కానీ మీరు కానీ ఇటువంటివి జరిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. అటువంటిది ఏమైనా జరిగిందా? మొన్న జరిగిందండి, ముహూర్తాలు కూడా పెట్టి ముహూర్తాలు దాకా జరిగి అన్ని జరిగి ఆఖరాన్ని క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఈమెకి కాలసర్ప యోగం అనేటువంటిది ఒకటి నడుస్తుందండి. రాహుకేతువుల మధ్యలో అన్ని గ్రహాలు వచ్చి శని ఒక్కడే పక్కకు వెళ్ళిపోయినారు. సో ఈ కాలసర్ప యోగం వల్ల జాతకురాలకి 33 సంవత్సరాల వరకు కూడా ఇటువంటి వ్యతిరేక ఫలితాలు ఎక్కువ ఉంటాయి. మీ పాపకి 33వ సంవత్సరం పెట్టింది. ఇప్పుడు 91లో పాప పుట్టిందంటే 2023 జూలైకి ఆమెకి 32 కంప్లీట్ అయ్యి 33 పెడుతుంది. సో కాబట్టి మీకు ఆగస్టు నుంచి ఈమె జాతక స్థితి మారుతుంది. ఈమె జాతకంలో కొన్ని కొన్ని గ్రహాలు అంటే కుజశుక్రులు అయితేమి, అట్లాగే చంద్రుణ్ణి బట్టి చంద్రస్థానానికి రాశికి ఉన్నటువంటి దోషాలు అయితేమి కొన్ని అన్ని పురాకృత కర్మలు ఎప్పుడో మీరు చేసేసుకోవాల్సింది. ఉద్యోగ విషయంలో కూడా ఈ పాపకి గురువు మౌఢ్యంతో పట్టడం, గురువు శత్రుగ్రహమైన బుధుడితో కలియడమే కాకుండా సూర్యుడితో కలిసి తత్కాల మౌఢ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. దీనివల్ల ఉద్యోగం మంచి ఉద్యోగం బెటర్గా ఉంది అనుకున్నది వచ్చినప్పుడల్లా ఒక్కొక్క అవాంతరాలు వస్తున్నాయి. విదేశీ ఉద్యోగ అవకాశాలకు కూడా గండి కొట్టే పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. తప్పనిసరిగా ఈ విషయంలో మీరు ఒక్కసారి జాతకాన్ని పూర్తిగా పరిశీలింపజేసుకోవడం మంచిది. ఏదైనప్పటికీ కూడా ఆగస్టు నుంచి ఈమె యొక్క కాలం చాలా అద్భుతంగా ఉంటుందనే విషయం మాత్రం నేను ప్రస్ఫుటంగా చాలా క్లియర్గా చెప్తున్నాను. ఈ పాపకి ఆగస్టు తర్వాత ఇప్పుడు జరిగే లైఫ్ కంటే చాలా బెటర్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మీరు అనవసరంగా మానసికమైనటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. మీకు కూడా ఆరోగ్యపరంగాను అట్లాగే ఆర్థికంగా కూడా మీకు కూడా కొంత కొద్దిగా ఇబ్బందికరమైన వెనుకడగ స్థితి కనపడుతుంది, వెనుకబాటు స్థితి. సో కాబట్టి మీరు ఈ విషయంలో కొంత పనులు అంటే మీకు అవ్వాల్సిన పనులు అవ్వకపోవడం వల్ల వచ్చే లాభం వెనక్కి వెళ్ళిపోవడం అనేది కూడా కనపడుతుంది. కాబట్టి ఒక్కసారి జాతక పరిశీలనని చక్కగా చేయించుకోండి. ఈమెకి ఖచ్చితంగా అయితే రేపు రానున్నటువంటి 15 ఆగస్టు తర్వాత ఈమె కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ఆ పాపకు మంచి శుభాలను మీరు ఆశించవచ్చు. గురుగారు, ఇప్పుడు మన ప్రశ్న రూఢంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. నమస్తే. సంధ్య గారు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి? ఖమ్మం నుంచి మేడం. ఖమ్మం నుండి కాల్ చేస్తున్నారు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? పెద్ద పాప గురించి, మా పెద్దమ్మాయి. పేరు చెప్తారా? మాన్యశ్రీ. మాన్యశ్రీ, ఓకే అండి. మాన్యశ్రీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22వ తారీఖు 12వ నెల 2005. సౌభాగ్యవతి భవమ్మ, ఆయుష్మాన్. నమస్కారం. మీ పాప పుబ్బా నక్షత్రంలో పుట్టింది, 2వ పాదం సింహరాశిలో. మీరేమో మకా నక్షత్రంలో మాన్యశ్రీని పెట్టారు, మామి మూమే మకా నక్షత్రంలో పెట్టారు. సో ఈమెకి ప్రాథమిక విద్యకి శని ఆధిపత్యం వహిస్తున్నాడు, ఉన్నత విద్యలకి శుక్రుడు ఆధిపత్యం వహిస్తున్నాడు. సో శని గురువులు ఆధిపత్యం వహిస్తున్నందువల్ల ప్రాథమిక విద్యలోనే కొంత ఈమెకి ఇబ్బందులు ఉంటాయి, ఉన్నత విద్యల్లో ఏమి ఇబ్బంది రావు. అంటే మీకు 10th లోపల ఇంటర్మీడియట్ అప్పుడే ఈమె తెలివితేటల మీద మీకు అపారమైనటువంటి అపనమ్మకం ఏర్పడుతుంది. అంటే ఈమెమో కోరికలు పెద్దగా ఉన్నాయి, కానీ లక్ష్యం చూస్తే ఈమె కొట్టగలగలేదో లేదో, వృధాగా సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయేమో అని మీకు ఒక భయం ఉంది. ఆ భయం అయితే అనవసరం. తప్పకుండా ఈమె వైద్య వృత్తిలో చక్కగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీ రసాయన శాస్త్రానికి సంబంధించి మంచి వెలుగుంది ఈ జాతకంలో. కాబట్టి మీరు అనవసరంగా భయపడద్దు. మీ పాప ఒకవేళ డాక్టర్ గానంత మాత్రాన డాక్టరేట్ కూడా తీసుకోవచ్చు. ఒక డాక్టర్ అంటే ఏదో ఒక వైద్య వృత్తి అనే కాదు, చక్కగా మెడికల్ తయారు చేసేటువంటి ఫీల్డ్లోకైనా వెళ్ళేటువంటిది బాగుంటుంది ఆమె లైఫ్. అందువల్ల మైక్రోబయాలజీకి కానీ అట్లాగే ఎంఫార్మసీకి కానీ ఇటువంటి వాటికి అంత అవకాశాలు ఆమెకు ఆ యొక్క లైన్లో బాగా ఉన్నాయి. సో కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన పడాల్సిన పని లేదు. ఆమెని అట్లని చెప్పేసి మీరు ఏదో ధనం వెచ్చించి ఏదో ఒక సీటు కొనుక్కోవాల్సినటువంటి అగత్యం రాదు. ఒకవేళ ఆమె కొనుక్కోవాల్సిన స్థితి వచ్చిన రోజు మీ ఆర్థిక పరిస్థితి కూడా అనూహ్యంగా పెరుగుతుంది. ఈమె ఎందుకంటే పుబ్బా నక్షత్రం దశ శుక్రదశ బై వర్తు, తర్వాత రవిదశ, ఆ రెండు ఈమెకి యోగం ఉన్నాయి. కాబట్టి యోగ దశలే నడుస్తున్నాయి కాబట్టి ఈమెకి ఇబ్బంది లేదు, భయపడాల్సిన పని లేదు. చక్కగా చదివించండి. ఇంకొంచెం ఆ పాపకి మీరు విద్యాగణపతి యంత్రాన్ని ఒకదాన్ని చక్కగా పూజ చేయించి ఆ పాపకి ఒక చిన్నపాటి డాలర్లు, విద్యాగణపతి డాలర్ని మెడలో వేసుకోవచ్చు లేదా భుజానికి కట్టుకోవచ్చు. చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. అలా ప్రయత్నం చేయండి. తర్వాత ఎక్కువ భాగం ఈమె మీకు ఆమె కాన్ఫిడెన్స్ మీద మీకు అగౌరవం అంటే ఒక అభద్రత ఏర్పడేట్టుగా ఉంది, అంతేగాని ఆమె మంచి తెలివి కలిగింది, అనుమానం అయితే ఏమీ లేదు. లేదండి, ప్రతి ఒక్కరు అనే వాటికి బాగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే ఆడపిల్లలు కదా అని చిలుకని అంటుంటే కొంచెం. ఏం భయపడద్దమ్మా, ఆందోళనతో మీ పాప మంచి భవిష్యత్తు ఉంది. తను అమెరికాకి వెళ్ళే యోగాలు కూడా ఉన్నాయి, చాలా మంచి యోగాలు ఉన్నాయి. మీరేం వరి అవసరం లేదు. ఆమె బైపీసి తీసుకుందని దిగులు చెందద్దు. మీకు మంచి భవిష్యత్తు ఆ పాపకుంది, మీరు హాయిగా ఉండొచ్చు. గురుగారు, ఇప్పుడు సత్యదేవి గారు లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడతాం. నమస్కారం అండి సత్యదేవి గారు. నమస్తే సత్యదేవి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ అబ్బాయి పేరేంటండి? జ్ఞాన శివ శ్రీకర్. జ్ఞాన శివ శ్రీకర్, ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 8వ తారీఖు 7వ నెల 2013 అమావాస్య రోజు. అట్లాగే బాబు ఆరుద్ర నక్షత్రంలో పుట్టాడు, దాన్ని బట్టే మీరు జ్ఞాన శివశేఖర్ అనే పేరు పెట్టారమ్మా. ఈ బాబుకి కుజగ్రహము అట్లాగే శుక్రగ్రహము అనేటువంటి రెండు గ్రహాలు, అంటే శుక్రాంగార దోషం ఏర్పడింది ఈ బాబుకి. సో ఈ దోష ప్రభావం చేత ఈ బాబుకి ఆర్థిక విషయాలు, కుటుంబము అట్లాగే వాక్కు అనేటువంటిది, మరియు సోదర సోదర స్థానాలు, తర్వాత ఈ బాబులోని కొంత ఎక్స్ట్రా క్యాలిబర్ అంటే ఈయనలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది అంత అనుకూలంగా లేవు. తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ అట్లాగే వివాహ విషయంలో ప్రేమ వ్యవహారాలు ఇటువంటి పనికిరావు. ఈ అబ్బాయి కొంచెం మొండి లక్షణాలు కలిగి ఉంటాడు. తర్వాత తండ్రి యొక్క అదుపు లేదు ఈ పిల్లవాడి మీద. తండ్రి బలహీన, తండ్రి స్థానం బలహీనమైంది కాబట్టి తండ్రి అదుపు లేదు. ఈ అబ్బాయికి చిన్న వయసు నుంచి కూడా రక్తగాయాలు, ప్రాణహానికి సంబంధించినటువంటి ప్రతి దగ్గర ఆపదలు, అయిన సముద్రంలో కానీ నదులకు కానీ దగ్గరికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఈ అబ్బాయికి మొండివాడు చెప్పిన మాట వినేటువంటి లక్షణాలు తక్కువగా ఉన్నాయి. ఒక పని చేయించండి, ఈ పిల్లవాడి పేరుతో ఒక 4 అమావాస్యలు గుర్తుపెట్టుకోండి. 4 నెలల కాలం పడుతుంది. మొదటి అమావాస్య నుంచే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఇప్పుడు రాబోయేటువంటి అమావాస్య రోజు ఏం చేస్తారంటే ఈ పిల్లవాడిని మీరు దక్షిణ దిశగా నిలబెట్టించి మీరు తూర్పుగా, అంటే అబ్బాయి దక్షిణం చూస్తుండాలి ఈ అబ్బాయికి మృతదోషాలు ఇటువంటివన్నీ పోవడానికి. దక్షిణ దిక్కుగా చూస్తున్నప్పుడు మీరు తూర్పుగా నిలబడి మీరు పడమర చూస్తూ ఈ బాబుకి ఒక 8 ఎండుమిరపకాయలు అట్లాగే 8 మిరియాలు, 1-2 ఉప్పు, ఏదన్నా మన చిన్న ఉప్పు గడ్డ ఉప్పు ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు అంటారు, 1-2 ఉప్పు గడ్డలు తీసుకొని ఈ బాబుకి ఒక పైనుంచి కింద దాకా, శిరస్సు నుంచి కింద దాకా, అట్లాగే తన చుట్టూ ఆరా అని ఉంటుంది ప్రతి మనిషికి, ఆ ఆరా చుట్టూ ఇలా తిప్పి ఆ తర్వాత ఇవన్నీ కలిసి అబ్బాయిని తూర్పు ముఖంగా తిరగమని ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు కనుక మనం ఏదైనా సముద్రం ఒడ్డునో లేకపోతే నది ఒడ్డునో లేకపోతే ఏ కాలువ ఒడ్డునో పెట్టేసి కొద్దిగా కర్పూరము అట్లాగే కొద్దిగా నువ్వుల నూనె పోసి దాన్ని వెలిగించేసేయండి. ఖచ్చితంగా
ఈ బాబులో ఉన్నటువంటి మొండి లక్షణాలు మూర్ఖపు లక్షణాలు తగ్గుతాయి. అద్భుతమైనటువంటి విధంగా ఈ పిల్లవాడిలో మార్పు మీరు చూస్తారు. ఇది చాలా సింపుల్ పరిష్కారం. ఇంతకంటే మీకు జాతకంలో మీరు అనవసరంగా ధనం అది వృధా చేసుకోవద్దు. మీరు దేవాలయాల చుట్టూ తిరగడం వల్లనో లేకపోతే తిరగద్దని నేను చెప్పను, కానీ ఈ పూజలు శాంతులు ఇటువంటివి ఈ అబ్బాయికి అయితే అవసరం పడదు. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి. ఈ అబ్బాయికి యాంటీ ఆరా ఏదైతే ఉందో అది తొలగి పాజిటివ్ ఆరా వస్తుంది. నెగిటివ్ ఆరా అంటే మనిషి చుట్టూ ఇలా ఒక ఆరా ఉంటుంది, ఆ ఆరా మీద ఈ ప్రభావంతో అబ్బాయికి అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరు దీన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సకల దరిద్రాలు అబ్బాయికి పట్టినవి తొలగుతాయి, మంచివాడుగా మారుతాడు. ఇప్పుడు వాస్తు బలం. గురుగారు, ఈరోజు వాస్తు బలంలో మాకు వాస్తు గురించి ఏ విశేషాలను తెలియచేయబోతున్నారు? ఈరోజు వాస్తు బలంలో మీరు ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సిద్ధ ఔషధాలని మనం ఇంటి బయట గుమ్మానికి ఉంచడం ద్వారా సకల విధాలైనటువంటి వాస్తు దోషాలను ఎలా నిగ్రహించవచ్చో ఈరోజు తెలుసుకుందాం. ఇందుకు మీరు చేయవలసింది, సకల విధాలుగా ఏ పక్క వాస్తు దోషం మీకు ఉందో తెలియదు, అన్ని విధాల వాస్తు దోషాన్ని నివారించే పద్ధతులు కూడా అన్నీ అనుసరించినప్పటికీ మీకు ఆ గృహంలో వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు, లేదా ఒకవేళ అన్నీ బాగా ఉన్నప్పటికీ కూడా వాస్తుకి ఇంకొంచెం యోగం కలగాలి అంటే మీరు చెయ్యవలసినది ఏమిటి అంటే, తెలుపు, అట్లా ఏడు వర్ణములు, సప్తవర్ణములు, తెలుపు, అట్లాగే ఎరుపు, పసుపు, కాషాయం కలరు, అదే ఆరెంజ్ కెంజాయి కలరు, అట్లాగే ఆకుపచ్చని కలరు, నీలము, కొద్దిగా సిమెంటు వర్ణం అంటే పొగ ఏనుగు వర్ణం, ధూమ్ర వర్ణం అంటారు అటువంటిది, మరియు మెంతి కలర్ అంటారు అటువంటి కలరు. ఈ తొమ్మిది కలర్స్, మీకు ఎనిమిది కలర్సు మరియు అదనంగా ఇంకొక తెలుపు, రెండు తెలుపులు ఉంటాయి, ఒకటి క్రీమ్ కలర్ మరొకటి తెలుపు. ఇవన్నీ క్లాత్స్ అన్నీ కూడా చక్కగా చిన్న చిన్న బిట్లు చేసి వాటిల్ని చక్కగా దగ్గరగా పెట్టి మీరు పతాకాలు అంటారు, ధ్వజాలు అంటారు వీటిల్ని, వీటిలన్నిటిని జాగ్రత్తగా టైలర్ దగ్గర కానీ లేదంటే మీరు చేతితో చక్కగా కుట్టేసినా పర్వాలేదు, ఇలా తొమ్మిది చక్కగా అరిచేతిలో, మీ అరిచేతిలో పట్టగలిగినంత సైజు అంటే మూడుకు మూడు అంగుళాలకు మూడు అంగుళాలు, నాలుగు అంగుళాలకు నాలుగు అంగుళాల సైజులో ఈ క్లాత్స్ అన్ని తీసుకొని చక్కగా అన్నీ కలిపి కుట్టేస్తే ఒక చక్కటి రుమాల్లాగా వస్తుంది. ఈ రుమాల్లాగా వచ్చినటువంటి ఈ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని వాస్తు మండలంలాగా కూడా ఉంటుంది చూసేదానికి. ఈ మండలంలో మీరు ఏమేమి వేయాలి అంటే, లవంగాలు, ఏలకులు, పచ్చకర్పూరము, జాజికాయ, గుడూచి అంటే తిప్పతీగ, మరియు ఇవన్నీ చక్కగా, మరియు విశేషంగా వేయాల్సింది వట్టివేరు, తరువాత పచ్చకర్పూరం కొద్దిగా, ఇవన్నీ వేసేసి ఈ ఔషధులన్నీ కూడా దీంట్లో వేసి చక్కగా దాన్ని ఒక మూటలాగా కట్టి, చిన్న మూట అయినా పర్వాలేదు, దాన్ని కింద కట్టేసేసి పైన మరల దాన్ని రెండు పతంగ రెండు పక్కల రెండు నాలుగులు తీసేసి గుమ్మానికి కనుక కట్టేసినట్టయితే తప్పనిసరిగా ఆ ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీస్ రావు. వాస్తు సంబంధమైనటువంటిదే కాదు, నెగిటివ్ ఎనర్జీస్ కూడా రావు. వాస్తు మూలకంగా ఇంటిలో ఏర్పడేటువంటి ప్రతికూలతలను కూడా ఇది అద్భుతంగా తొలగిస్తుంది. ఇదంతా అనుభవసిద్ధంగా చాలా ఇళ్లల్లో మనం చేసి అనుభవసిద్ధంగా తెలుసుకున్నటువంటిది కాబట్టి మీరు దీన్ని చక్కగా ఇలా చేసుకుని సకల విధమైనటువంటి వాస్తు దోషాల నుంచి మీరు బయటపడవచ్చు. నమస్కారం. గురుగారు, ఈరోజు దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైన విషయాలను తెలియచేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం తల్లి. ఇది ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి.